నారాయణ దంత వైద్యశాలలోని ఓరల్ మాక్సిల్లో ఫేషియల్ సర్జరీ విభాగంలో ఇప్పటి వరకు 3500 దంత సంబంధిత శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసినట్లు దంత వైద్యశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అజయ్ రెజనాల్డ్ తెలిపారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో ఇటీవల శస్త్రచికిత్సలు చేయించుకున్న వారితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అజయ్ రెజనాల్డ్ మాట్లాడారు. దంత సంబంధిత సమస్యలకు శస్త్రచికిత్సలు అత్యంత అధునాతన పద్ధతులలో సురక్షితంగా చేయగల సామర్థ్యం ఉన్న ఓరల్ మాక్సిల్లో ఫేషియల్ సర్జరీ విభాగం నారాయణ దంత వైద్యశాలలో అందుబాటులో ఉంటుందన్నారు. నిష్ణాతులైన వైద్య బృందం, అధునాతన యంత్ర పరికరాలు ఒక్క నారాయణలో ఉన్నాయని చెప్పారు. ఓరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ డి సత్యకుమార్ రెడ్డి మాట్లాడారు. తమ వైద్యశాలలో రోడ్డు ప్రమాదాల వలన దవడ ఎముకలు విరగడం, నోటి క్యాన్సర్ గడ్డలు, పిల్లలకు గ్రహణశూల, గ్రహణ మొర్రి, దవడలకు సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలు విజయవంతంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నారాయణ మెడికల్ గ్రూప్ ఏజీఎం సిహెచ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దంత వైద్యంలో 9 రకాల ప్రత్యేక విభాగాలతో పాటు 92 మంది స్పెషలిస్టు వైద్యుల సేవలు నారాయణ దంత వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అనంతరం దంత వైద్య బృందాన్ని ఏజీఎం భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ దంత వైద్యశాల డీన్ డాక్టర్ నువ్వుల శివకుమార్, కోఆర్డినేటర్ డాక్టర్ కేవి సునీల్ కుమార్, ఓరల్ సర్జరీ వైద్య నిపుణులు ఏవో తదితరులు పాల్గొన్నారు. నారాయణ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం, సుస్వాగతం. సహజంగా ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు అనేది మెడికల్ ఫీల్డ్లో మెడికల్ వరకే ఉంటాయి కానీ, అంటే జనరల్ స్పెషాలిటీస్ వరకే ఉంటాయి కానీ డెంటల్లో ఉండడం చాలా అరుదు. కానీ ప్రజలకు అవగాహన కలిగించేందుకు, వాడికి కొన్ని రకాల వ్యాధుల నుంచి వాళ్ళని రక్షించేదానికోసంగా, అంటే డెంటల్కి పంటికి సంబంధించిన వ్యాధులకు సంబంధించి రక్షించేదానికోసంగా చిన్న అవగాహన నిమిత్తం మీడియా ద్వారా ప్రజలకి ఏం జరుగుతుంది, డెంటల్ హాస్పిటల్లో ఏ వ్యాధికి ఏ డాక్టర్ని సంప్రదించాలి, అంటే మనందరికీ తెలియని ఒక పెద్ద రహస్యం ఏంటంటే, మామూలుగా మనకు గుండె జబ్బులు లేకపోతే కిడ్నీల జబ్బులు, నరాల జబ్బులు ఎలా ఉంటాయో డెంటల్లో కూడా అట్ట 9 రకాల స్పెషాలిటీస్ ఉంటాయి. చిగుళ్ళు వ్యాధి అని, ఓరల్ సర్జరీ డిపార్ట్మెంట్ అని, ఎత్తుపళ్ళు వ్యాధి అట్ట చిన్నపిల్లలకి అట్ట 9 రకాల స్పెషాలిటీస్ ఉంటాయి. ఈ విధంగా అన్నిటికీ మామూలుగా సహజంగా అందరూ కూడా పంటి వ్యాధులు వస్తే ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా పంటి జబ్బులన్నిటికీ కూడా 9 రకాల స్పెషాలిటీస్ ఉంటాయి. ఈ 9 చాలామంది అడుగుతుంటారు, సార్ ఈ 9 స్పెషాలిటీస్లో మాది చిగుళ్ళు వ్యాధా, లేకుంటే మాకు ఆర్థోడాంటిస్టా, లేకుంటే ఎండోనా పీరియో మాకు తెలియక ఎలా పోవాలంటుంటే, అలా పోవాల్సిన అవసరం లేకుండా నెల్లూరులో, అంటే నెల్లూరు ఒక్క దగ్గరే కాదు, ఈ పరిసర ప్రాంత ప్రజలకు ఎక్కడ కూడా లేనటువంటి సౌకర్యం ఒక నారాయణ డెంటల్ హాస్పిటల్లో 9 స్పెషాలిటీసు, 96 మంది డాక్టర్లు, 300 పైగా డెంటల్ కుర్జీలు ఉన్న ఏకైక హాస్పిటల్ నారాయణ డెంటల్ హాస్పిటల్. ఈ డెంటల్ హాస్పిటల్లో అనేక రకాల వ్యాధులకి, పంటి వ్యాధులకి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల కాలంలో ఇప్పుడు మా డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అజయ్ గారు వివరిస్తారు మాకు, మీకు 3500 మందికి పంటి ఆపరేషన్లు చేశారు. అంటే ఈ పంటికి సంబంధించిన క్యాన్సరు, రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ ద్వారా జరిగిన సమస్యలు, వీటన్నీ వచ్చిన వాళ్ళకి యాక్సిడెంట్లు అయిన వాళ్ళందరినీ కూడా నయం చేసి వాళ్ళ యొక్క అనుభవాల్ని మీకు మీతో పంచుకున్నదానికి ఈరోజు రోగులను కూడా వాళ్ళు పిలిపించారు. వాళ్ళు ఏ విధంగా దీన్ని వాళ్ళ ప్రాణాపాయం నుంచి ఎలా బయటపడ్డారు, ఏ విధంగా వాళ్ళు సరైన సమయంలో చికిత్స పొందారని చెప్పుకునే దానికోసంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమావేశాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసి మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు మా నారాయణ డెంటల్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అజయ్ రెజనాల్డ్ గారు ఇప్పుడు మీకు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నా పేరు డాక్టర్ సత్యకుమార్ రెడ్డి, నేను మాక్సిల్లోఫేషియల్ సర్జరీ దానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో మేము ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 20 సంవత్సరాల నుంచి ఇంచుమించు 3500 సర్జరీ కేసెస్, అంటే చెప్పాను కదండి ఇందాక, సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ద్వారా ఎముక దవడ ఇరిగిన వారికి, ఇట్లు నోటి కణిత కానీ నోటి గడ్డలు కానీ ట్యూమర్స్ అంటాం దాన్ని, సో వాళ్ళకి ప్లస్ గ్రహణం శూల ప్లస్ మొర్రి అట్లాంటి వాళ్ళపై పేషెంట్స్ అందరికీ, అండ్ కొంతమంది నెలదంతములు కానీ లేకపోతే కొంతమందికి ఎత్తు దవడలు ఉంటాయి, అట్లాంటి వాళ్ళు కూడా శస్త్రచికిత్స ద్వారా వీ కెన్ ట్రై టు అది రెడ్యూస్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇది యాక్చువల్గా చాలామందికి అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ చేస్తూ ఉన్నాము. బేసికలీ చాలామంది ఏంటంటే తెలియక ఇవన్నీ అవగాహన ఇక్కడ చేస్తారో తెలియక కూడా చెన్నై దాకా వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఇది చేసుకుంటా ఉన్నారు, సర్జరీలు చేసుకుంటా ఉన్నారు.
सो दाने कोसम का मैं मन की आलमोस्ट 20 इयर्स नीचे सेम टीम आफ डाक्टर्स उन्ना मेमो डाक्टर किशोर डाक्टर राजशेखर डाक्टर श्रीधर डाक्टर रमेश अंड हरिप्रिया सो मेमंदर कल मिगता पोस्ट ग्राड्युएट्स अंदर कल फैमिली का दीन अंदर पेशेंट्स की इबंध का नीट चेयर उद्देश्य तो अभी विधान चस्ता का चाल मंद लेट अवगाहन लेकिन इला चेन्नई की पड़ो लेट वाल बाग मुद्रेन वी चाल इबंध पड़ वस्तर कैंसर का ट्यूमर्स इला सो वाली मैं जाग्रत आपरेशन चस्ता सो दी अवेरने को बी मेरंदर मी द्वारा अट्लीस्ट सो दट इकड़ी सौकर्यी उड़ा अवी यूट्स उद्देश्य तो प्रेस मीट द्वारा उद्देश्य मुख्य उद्देश्य प्रजल की नेलूर नेलूर चुट प्रांताल प्रजल की अवगाहन दंत वैद्य गुरी दंत वैद्य अंदर पंट की संबंधे अकोर अभी उट्टी पंटे का नोट की मुहा समस्या उन्ना దంత వైద్యులు దానికి తగ్గట్టు చికిత్స చేయగలరు అలాగే మా టీం ఓరల్ సర్జరీ అంటే దవడ మొహం సంబంధించిన సర్జరీలు కూడా చేసి అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే గడ్డలు అవ్వచ్చు లేకపోతే సిస్ అవ్వచ్చు వీటన్నిటిని 3500 పేషెంట్స్ని ఆపరేట్ చేశారు సక్సెస్ఫుల్గా మనతో వచ్చున్నారు ఇవాళ అలాంటి పేషెంట్స్ కూడా షేర్ చేసుకోవడానికి మా టీం లీడ్ చేస్తూ డాక్టర్ సత్యకుమార్ రెడ్డి మీకు ఇంకా దాని గురించి వివరిస్తారు నేను మొదటిసారి ట్రీట్మెంట్ కోసం నారాయణ హాస్పిటల్కి రాకముందు సంవత్సరం కాలం ముందు నుంచే తలనొప్పితోనూ విపరీతమైనటువంటి తలనొప్పి తలతిరుగుడితో బాధపడుతున్నాను చాలా హాస్పిటల్స్ తిరిగాను చూసిన ప్రతి ఒక్కరూ నీకు తక్కువ బీపీ ఉందమ్మా అందుకే తలతిరుగుతుంది నీకు కొంచెం మైగ్రేన్ లక్షణాలు ఉన్నాయి అందుకే నీకు తలనొప్పి ఉందమ్మా ఈ టాబ్లెట్లు వేసుకొని ఇచ్చేవాళ్ళు నెలల కాలాలు అవి వాడినా కానీ ఎప్పుడు తలనొప్పి పోవడం కానీ తలతిరుగుడు ఆగడం కానీ ఎప్పుడూ లేదు చాలా హాస్పిటల్స్ తిరిగిన తర్వాత ఒకరోజు మేమే స్వతహాగా వెళ్ళి సిటీ స్కాన్ తీయించుకోవడం జరిగింది బయట ఆ సిటీ స్కాన్లో ఏమొచ్చిందంటే నాకు ఎడం పక్క ఉన్నటువంటి ఈ ప్లేస్ మొత్తము ఒక ట్యూమర్ ఫామ్ అయి ఉంది అనే రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ పట్టుకొని ఇది ముక్కు వైపు ఉన్నది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఈఎన్టీ దగ్గర చూపించాలని నేను నెల్లూరులో ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆసారి ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మరికొన్ని టెస్టులు రాసి మళ్ళీ రెండోసారి సిటీ స్కాన్ తీయించి సార్ ఇచ్చిన సలహా ఏంటంటే అమ్మ నీకున్నటువంటి ఈ ట్యూమరు నేను చేసేది కాదు ఈఎన్టీగా మరొక ఓరల్కి సంబంధించినటువంటి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి నేను తెలిసిన డాక్టర్కి రాస్తాను అక్కడికి మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది తర్వాత నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు ఆ సార్ కూడా చూసి అమ్మ ఇది నేను చేయగలిగింది అయితే కాదు ఇది కేవలం నెల్లూరులో ఒక నారాయణ హాస్పిటల్ తప్ప వేరే ఎక్కడ నీకు ట్రీట్మెంట్ జరగదు లేదు అని అంటే నువ్వు చెన్నై వెళ్ళాలి నువ్వు ఆలోచించుకొని నాకు చెప్పమ్మా అన్నప్పుడు నేను చెన్నైకి వెళ్ళి ప్రతిసారి చెకప్ల కోసం వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించుకొని రావడం నాకు కష్టం కాబట్టి నేను నారాయణ హాస్పిటల్కి వెళ్తాను సార్ నాకు అక్కడికి రాసివ్వండి అని చెప్పాను సార్ నాకు ఒక లెటర్ రాసిచ్చారు ఆ లెటర్ తీసుకొని నేను నారాయణ హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చినప్పుడు సార్ వాళ్ళు ఆ రెండు రిపోర్టులు ఆ బేస్ చేసుకొని నాకు చెకప్లు చేసి వెంటనే సార్ వాళ్ళు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే అమ్మ ఇదైతే మందులతో పోతుంది అని అయితే మేము చెప్పము ఖచ్చితంగా మీకు ఆపరేషన్ జరగాలి ఆపరేషన్ జరిగిన తర్వాత అప్పుడైతేనే మీకు ఉన్నటువంటి ఈ రెండు సమస్యలు కూడా తలనొప్పి నుంచి కానీ ఈ తలతిరుగుడు నుంచి కూడా మీకు ఖచ్చితంగా విడుదల వస్తుందమ్మా కన్ఫామ్గా మీకు ఆపరేషన్ అవ్వాలి అయితే దానికంటే ముందుగా మీకు ఒక బోన్ మ్యారో బయాప్సీ చేయాల్సి ఉంటుందమ్మా అని చెప్పి సార్ చెప్పిన టైంకి నాకు బోన్ మ్యారో బయాప్సీ చేసి ఆ రిపోర్టు కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక 2 వీక్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు నాకు సర్జరీ చేశారు చాలా సక్సెస్ఫుల్గా చేశారు సెకండ్ ఒపీనియన్ కోసమని సార్ వాళ్ళు సర్జరీ అని చెప్పిన తర్వాత కూడా నేను మళ్ళీ బయట వేరే డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది అయితే ఆ డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే అమ్మ మీకు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి కానీ మీకున్నటువంటి ఈ కన్ను కింద ఉన్న ఈ బోన్ అంతా రిమూవ్ చేస్తాము ఈ బోన్ తీసేసి అప్పుడైతేనే మేము ఆ ట్యూమర్ని రిమూవ్ చేయడానికి అవుతుంది కానీ ఎట్లా బోన్ అట్టే పెట్టి మీకు ఆపరేషన్ చేసే వీలైతే ఎక్కడా లేదు అది కుదరదు అని చెప్పారు సరే ఇంకా నేను మళ్ళీ ఆ థాట్ అయ్యి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు సార్ ఎలా చేస్తారు నాకు ఆపరేషన్ పైన నుంచి చేస్తారా లోపల నుంచి చేస్తారా అంటే ఖచ్చితంగా అమ్మ నీకు లోపల నుంచి ఎంత కష్టమైనా సరే మేము రిస్క్ తీసుకొని నీకు లోపల నుంచి చేస్తాము అని చెప్పి సత్యకుమార్ సార్ గారు శ్రీధర్ సార్ గారు చెప్పడం జరిగింది వారి మాటలకి నాకు చాలా అంటే చాలా నమ్మకం ఏర్పడింది నేను ఖచ్చితంగా ఎంత లేట్ అయినా డాక్టర్ దగ్గర ఇక్కడనే చేయించుకోవాలి ఆపరేషన్ అని నిర్ణయించుకొని నేను ఆపరేషన్కి ఇక్కడికే రావడం జరిగింది
సార్ వాళ్ళు నాకు మాట చెప్పిన రీతిగా నన్ను ధైర్యపరిచిన రీతిగా అది ఎంత కష్టమైనదైనా కానీ నిజంగా చాలా కష్టమైన ఆపరేషన్ 2.5 గంట పైగా నాకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అయినా కానీ సరే నాకు పైన ఒక స్కార్ కూడా లేకుండా నా బోన్ రిమూవ్ చేయకుండా నా కన్ను గుంటపడే పరిస్థితి నాకు రానియకుండా ఈ రోజు నేను మీ ముందున్నాను సజీవంగా ఈ విధంగా సార్ వాళ్ళు నాకు లోపల నుంచే సర్జరీ చేశారు చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ఆపరేషన్ అయినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తలతిరుగులేదు తలనొప్పి లేదు చాలా మంచి ట్రీట్మెంట్ నేను ఇక్కడ పొందుకున్నాను ఎవరో చెప్తే తప్ప నాకు నారాయణలో ఇంత మంచి ట్రీట్మెంట్ ఉందని నాకు తెలియదు ఒకవేళ ఆ డాక్టర్ గారు బయట డాక్టర్ గారు నాకు చెప్పకపోతే నేను చెన్నైకి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చేది లేదంటే చిన్న చిన్న హాస్పిటల్స్ లో తెలియని చోటు కల్లా తిరగాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఈ రోజు నాకు నారాయణ డాక్టర్స్ వల్ల సత్కుమార్ సార్ వాళ్ళ టీం వల్ల జరిగినటువంటి ఈ మెయిల్ ని నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోనని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఇంత మంచి డాక్టర్స్ మనకి ఇంత దగ్గరగా మన జిల్లాలోనే అందుబాటులో ఉన్నారు కాబట్టి నాలాంటి సమస్యలు ఇంకెంత మందికున్నా ప్రతి ఒక్కరు కూడా బోరల్కి పళ్ళకి సంబంధించి చిగుళ్ళకి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడ అనేక డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ నారాయణ హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని నాలాగే మీరు కూడా మేలు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను నేను హృదయపూర్వకంగా ఆ నారాయణ హాస్పిటల్ డాక్టర్స్కి వారి టీం అంతటికి నేను హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాది కందుకూరు మా పాపకి ఇక్కడ గడ్డ వచ్చేసరికి అది ఏమైంది అర్థం కాక అన్ని హాస్పిటల్ తిరిగాము అన్ని దిక్కుల తిరిగి ఎక్కడ లాభం లేదనేసరికి మేము మళ్ళీ నెల్లూరు హాస్పిటల్ నారాయణ హాస్పిటల్కి వచ్చి ఈ డాక్టర్లు కన్సల్ట్ అయ్యి ఇక్కడ అన్ని చూపించిన తర్వాత చెక్ చేసి అది చూపించినప్పుడు అది కొంచెం ఏదో ప్రమాదకరమైన గడ్డగా అని చెప్పినారు అయినా సరే మేము ఇక్కడే డాక్టర్లు నమ్ముకొని చాలా జాగ్రత్తగా చూపించుకొని చేసి బాగా చేసి సక్సెస్గా చేసినారు ఈ డాక్టర్ల అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.